సో హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశా అంటే ఇది ఏం టాలెంట్ ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద ఇది, భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి? ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు, రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాపు భారతరత్నం కూడా ఇస్తారు ఆయనకి, భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్ర, చరిత్రలో కొందరే ఉంటారు, కొన్ని లిమిటెడ్ భగవంతుడు. కొన్ని ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే, లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే, అదేంటాను లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న ఉంటాయి అన్న, తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు, ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలా అనుకుంటే మనం తెలుపు ఎవరు ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు, గణేష్ గారు, సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు అన్న, గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే గాలి అన్న తిన్నా ఆకలి, ఇప్పుడే మీరు చెప్పారు ఒక్క ప్లీజ్ ఒక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా, రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేస్తున్న ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని, అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్, ఒక్క రమేష్ రెడ్డి గారికి ఒకసారి. గణేష్ గారు, గణేష్ గారు, రమేష్ రెడ్డి గారు హరీష్ గారు అడగండి అడగండి. సో అందరూ జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీరిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని 1 చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 24 గంటలు పనిచేస్తున్నాడు. మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఈ ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి, అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 గాలాల పాటు చలాగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదే మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందన్నీమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే, మేము 10 మందికి కావాల్సిన 10 గాలాల పాటు చల్లగా ఉండాలి సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి ఆ తర్వాత యాక్చువల్గా డైరెక్ట్ గారు షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది ఇదిని, బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా, సో వాళ్ళు ఎంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి ఏంటి అవత అన్న డ్రెస్సింగ్ మీద కూడా అదేనండి. ఈ డౌట్ చాలా మంది అడిగారు, గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చింది షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఇస్ నో మోర్ పోలీస్ స్టేషన్, సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే ఒక రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలాంటి అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. సార్ గణేష్ గారు, గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు, అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే, మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్ పవన్ కళ్యాణ్కి? ఇంకా ప్రపంచానికి మీరు క్లోజ్ కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయన సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడు ఆయనకి ఎవరికి తెలియదు, ఆయన కానీ ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ నెక్స్ట్ మీరు అడగండమ్మా. తల్లిని అడగండి బ్లాక్ అమ్మా మీరు. సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి, మీకు బాగా నచ్చినటువంటి సినిమా, నచ్చినా మెచ్చిన సినిమా ఏదైనా ఉందా, ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా, డైరెక్ట్గా అడిగా నన్ను అడిగావా? మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్
నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా, నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా, చెప్పే కదమ్మా హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లిం ఎట్లో ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లో, పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా, పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని.